నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో చూశారు కదా, అయితే ఖమ్మం పాలేరు నియోజకవర్గాలలో కూడా గత 4-5 రోజుల క్రితం భారీ వర్షాలు రావడం అయితే చూసాం మనం అందరం. సో ఆ భారీ వర్షాలకైతే చాలామంది ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా జరగడం అయితే చూసాం. దాంట్లో ప్రధానంగా ఎవరైతే అటు శాస్త్రవేత్త ఎవరైతే అమ్మాయి అశ్విని ఆయన చూసుకుంటే, ఇంకోటి ఇక్కడ మన పాలేరు నియోజకవర్గంలో యాకూబ్ అనే ఫ్యామిలీ కూడా వరదలో కొట్టుకోపోయి ఆ తల్లిదండ్రులు ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారని చెప్పేసి మనకు తెలిసిన విషయమే కదా అదంతా. సో దాంతోపాటు ఏది చూసుకుంటే, ఇప్పుడు మనం పాలేరు నియోజకవర్గంలో అయితే ఉన్నవి అయితే పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాలు అయితే నాయకన్గూడెం అనే గ్రామంలో సమీపంలో ఉన్న ఒక ఫ్యామిలీ కూడా తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ప్రాణాలు అతిబ్బంది దక్కిన సార్, మీరు ఏమన్నా చేయరు కానీ నాకు మాత్రం ఇల్లు కావాలి. నాకు ఆస్తులు వద్దు, పాస్తులు వద్దు, మేము పోతున్న పూట వెళ్తుంది, లేకపోతే లేదండి, మమ్మల్ని ఆదుకుంటే కూడా ఇవ్వలేరు సార్. సో మరి మనం ప్రస్తుతం అదే ఇంటి దగ్గర అయితే ఉన్నాం, ఏదైతే యాకూబ్ గారి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. సో మరి ఆ ఇల్లు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అంటే కంప్లీట్గా ఒక్క ఆనవాళ్ళు లేకుండా కూడా మొత్తం ఇల్లుకి ఇల్లు కొట్టుకుపోయింది పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే యాకూబ్ వాళ్ళ భార్య వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ముగ్గురు ఇంట్లో ఉన్నారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే ఏదైతే పొద్దున 5:30కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఎవరైతే గ్రామస్తులు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా వరదలు వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గ్రామస్తులు ఫోన్ చేసి చెప్పారట. సో వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఊహించని విధంగా బాగా వరద ఎక్కువ వచ్చింది. అయితే మాకు వాళ్ళు కాల్ చేశారు, ఆ లోపల మా ఊరు లోకల్ అందరూ వచ్చినాం, కాంటాక్ట్లో ఉన్నారు. పైకి ఎక్కండి అని అంటే వాళ్ళు పైకి ఎక్కేశారు. పైకి ఎక్కినాక మేము ఎప్పుడైతే గుంజినామో ఆ గోడ కూలిపోయింది. మళ్ళీ ఆయన్ని రోడ్డు మీద తీసుకెళ్ళే లోపలే వరద పెరిగింది, అంటే 5 మినిట్స్. సో ఇంకోటి ఏది చూసుకుంటే వాళ్ళకు 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. కానీ 5:30 నుండి వరదలు ఎక్కువ అవ్వడంతో ఏదైతే చూసుకుంటే ఇది వాళ్ళ ఇంటి చుట్టూ అంటే ఏదైతే ఆ రిజర్వాయర్ కిందనే కట్టుకున్నారు, ఆ రిజర్వాయర్కి రోడ్డుకి అవతల వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సో ఆ వరద ఉద్రిక్తత ఎక్కువ అవ్వడంతో ఆ ఏమంటారు కరెంట్ స్తంభాలు కూడా ఇంటి మీద కూలిపోయి ఇల్లు మొత్తం చిల్లా చెదిరైపోయింది. సో వాళ్ళు మ్యాక్సిమం ఒక 6-7 గంటలు ఇంటి మీదనే ఉన్నారని చెప్పేసి కూడా ఒక గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎంత ట్రై చేసినా కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయాం, అటు ప్రభుత్వం నుండి కూడా లైఫ్ జాకెట్లు అందించారని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అయినా కూడా లైఫ్ జాకెట్లు వేసుకున్నా కూడా బాబును ఒక్కరినే కాపాడుకోగలిగాము, అటు ఎవరైతే యాకూబ్ గారిని వాళ్ళ భార్యను అయితే కాపాడుకోలేకపోయాం. ఒకవేళ ప్రభుత్వం నుండి ఇంకేదైనా అదే హెలికాప్టర్ ఏదైనా వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడుకునే వాళ్ళమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ వాళ్ళ ఇంటి పరిస్థితి ఎట్లా ఉందంటే, చూశారు కదా విజువల్స్ అంతా. సో ఏదైతే చూసుకుంటే ఇటు పక్కన చూసుకుంటే వాళ్ళు ఏదైతే బ్రిక్స్ తయారు చేసుకునే ఏరియా ఇదంతా. సో వాళ్ళకి ట్రాక్టర్ ఉందని చెప్తున్నారు, ట్రాక్టర్, ఒక కారు, ఆ రోజు వర్షంలో కొట్టుకుపోయాయని చెప్పేసి అంటున్నారు. సో చూసుకోవచ్చు. సో చూశారు కదా, సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే యాకూబ్ గారు ఎవరైతే చనిపోయిన యాకూబ్ గారు ఉన్నారో ఆయనకు సంబంధించిన వాళ్ళకి ట్రాక్టర్ ఉంది, కారు ఉంది, ఏదైతే వాళ్ళకు బ్రిక్స్ తయారు చేస్తారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో మరి ఎవరైతే ఆ ట్రాక్టర్కి సంబంధించిన డ్రైవర్ కూడా మనతో పాటు ఉన్నారు. సో మరి ఆయనతో పాటు ఎట్లా అనుబంధం ఎట్లా ఉందనేది, అండ్ ఇంకోటి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు అని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీ పేరేందన్న? శేషయ్య. శేషయ్య గారు, సో ఎప్పటి నుండి పనిచేస్తున్నారు అన్న? మీరు 3 సంవత్సరాలు అయితే. 3 సంవత్సరాలు పనిచేస్తున్నారు. సో ఏంది మరి ఎట్లా జరిగింది ఇదంతా ఇన్సిడెంట్? మీకు తెలిసింది ఏంటంటే? మాకు తెలిసింది ఏంటంటే తెల్లారి గట్ల 5 గంటలకి తెలిసింది. 5 గంటలకు వాళ్ళు వాడినే పండుకోండి, ఎవరు లేవలే, లేకుంటుంటే తర్వాత ఫోన్ చేస్తే లేచి 6:30కి అసలు వరద బాగా పెరిగిపోయింది. పెరిగింది ఇటు వాళ్ళు అట్లా అటు వాళ్ళు ఇటు అట్లే. ఇక ఎస్ఐ గారు ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి పాయింట్ అయిపోయామంటే పాయింట్ అయిపించారు. లైట్ వ్యాజ్ జాకెట్లు అది దాన్ని అంటారు, డ్రోన్తో జాకెట్లు పంపించారు. పిల్లగానికి 2 వేసారు, వాళ్ళు చెరువు కట్టుకున్నారు. అప్పటికి వరద ఇంకా ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అయిపోయి ఒక పక్క అప్పుడే తమ్మంగూలి ట్యాంక్ మీద పడింది, ఇంటి మీద, అది బాత్రూమ్ మీద, బాత్రూమ్ మీద పడగానే కూలిపోయింది. కూలిపోయి పైకి ఎక్కింది, పైకి ఎక్కి మినిమం ఒక 7 ఇంటి మీద ఎక్కింది. 8 ముగ్గురు 6 గంటల దాకా 6 గంటలు పైన పైన 3:30 అయింది. 3 స్టెప్ కూడా కూలిపోయింది. తండ్రి అడిపోయాడు, తల్లి కొడుకు పట్టుకునే పోయాడు కొంచెం దూరం పట్టుకొని కలిసిపోయాక తర్వాత విడిపోయాడు. బాబు మునిగేసింది, బాబేమో అక్కడ బైపాస్ రోడ్లో బ్రిడ్జ్ దగ్గర దొరికాడు అంతే. సో అంటే మరి ఇప్పుడు ఈ సంబంధించిన అధికారులు ఎవరైనా ఏమైనా హెల్ప్ చేయ, మీ గ్రామస్తులు కానీ ఏమైనా హెల్ప్ చేశారు? ఎవరు హెల్ప్ చేయలేదు. హెలికాప్టర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే పైకి ఎక్కారు. ఎవరు ఏం రాలేదు, బతికోవాలి. వాళ్ళు వస్తే హెలికాప్టర్ వస్తే బతికి, హెలికాప్టర్ రావడం వల్ల ఇది అయిపోయారు.
సో ఎట్లా ఉండే అన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, అంటే మీరు 3 సంవత్సరాల నుండి వాళ్ళతో పనిచేసే అన్నారు కదా, సో వ్యక్తి పరంగా చూసుకుని ఎట్లా ఉండే? మంచివాయన, చాలా మంచి మగడైనా పిల్లమైనా, పిల్లగాళ్ళు కూడా బయటకు వెళ్తారు, అసలు మంచిగా ఉంటారు, చదువుకుంటారు. సో ఎట్లాంటి న్యాయం చేస్తే బాగుంటుంది మీరు ప్రభుత్వం? ఎందుకంటే ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఇక్కడ ఇక్కడ చూడలేదు. అంటే ఒకటే ఇంట్లో ఒక అమ్మ నాన్న పోవడం, దానికి తోడు మళ్ళీ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, మంచి సెట్ అయిన ఫ్యామిలీ. సో మరి ఎట్లా చేస్తే బాగుంటుంది? ఎట్లా గవర్నమెంట్ చేయాలన్న, గవర్నమెంట్ చేయాలి, మనం చెప్తే మనం మన వల్లవా కాదు, గవర్నమెంట్ చేయాలి. శాస్త్రం ఒప్పుకోరు మరి, కోసు మంచిలో ఇళ్ళ ప్లాట్ ఇస్తున్నారు, మొన్న ఒక 5 లక్షలు సరిపది 5 లక్షలు ఇచ్చారు, ఇళ్ళ ప్లాట్లు ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు. అంటే ఇట్లా వరదలు ఎప్పుడైనా వచ్చిండే అన్న ఇక్కడ మీ ఏరియాలో? ఇది 4వసారి. నాలుగోసారి కానీ ఇది బాగా వచ్చేసింది. 3 దమ్ములు కూడా ఇళ్ళనే ఉన్నారు వాళ్ళు, ఏం కాలే, ఏం కాదనుకోండి పైకి ఎక్కడ, ఏం కాలే. నేను 2 దమ్ములు, నేను వచ్చినాక 2 దమ్ములు వచ్చింది ఇళ్ళకి, తర్వాత నీళ్ళు రాలే, నీళ్ళు రాలే, పర్వాలే, ఏం రాలే. ఈసారి బాగా వచ్చింది ఆ గేట్ వల్ల, గేట్లు గేట్లు బల్ల వెళ్ళింగ్ టాకాలు పెట్టారు, ఆ గేట్లు పడిపోతే ఇంత రాపో వరద ఇటు, తీసుంటే గేట్లు పడక నీళ్ళు మొత్తం అటు వెళ్ళిపోయేది, పార్కం బాగా అటైపోయేది, ఇటు ఆ వెళ్ళింగ్ వల్ల రాలేకపోయాయి నీళ్ళు. గ్రామంలో కూడా నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయి, చేపల కంపెనీ దాకా బడి మొత్తం, బడి కూడా దాకా వచ్చాయి, పెట్రోల్ బంక్ కూడా మొత్తం పోయింది, పెట్రోల్ బంక్ మొత్తం పోయింది. సో మరి ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, ఏంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పెదనాన్న దగ్గర, కూసు మంచిలో, ఆయన ఇల్లు మొత్తం వాళ్ళదే, ఆయన కొనుక్కుండు. ఏం చేస్తుంటారు వీళ్ళు నార్మల్గా? ఇదే బ్రిక్షే, ఇటుకలు తయారు చేయటం, అమ్మటం, 10-15 మంది బతుకుతాయి ఈయన కింద. ఈయన కింద మీ ఇద్దరు డ్రైవర్లం, ఒక గుణలు పోసి ఆయన ఉంటాడు, ఒక ఖమ్మం నుంచి 7-8 మంది వస్తారు, 10 మంది ఉపనగరం కలిగిస్తారు, మంచి అట్లా. ఇంకా మంచి ఏం లేదు, ఏం లేదు. సో చూసారు కదా, ఏదైతే ఆయన కష్టపడి చిన్న అంటే స్టార్టింగ్ నుండి చిన్నప్పటి నుండి అంటే కష్టపడి ఏదో కూలినాలు చేసుకుంటూ ఒక మెట్టు మెట్టు ఎదుర్కొంటూ ఇప్పుడు ఇల్లు సొంతంగా ఇల్లు కట్టుకొని ఆయన కింద ఒక 10 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారంటే, అంటే అతను కాకుండా అతనితో పాటు ఒక 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్న అతనికి, అంటే చెప్తారు కదా మంచి చేసే వాళ్ళకి ఇప్పుడు చెడైతుందా అని చెప్పేసి అంటుంటారు కదా. సో ఇదే కావచ్చు, చూసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్తు అంటూ మంచి చదువుపించుకుంటూ కూడా ఆయన కింద ఒక 10 మందిని పని చేపించుకుంటూ కూడా ఆయన ఏదో జీవనోపాధి చేసుకుంటున్న అతనికి దేవుడు ఇంత పెద్ద శిక్ష ఇచ్చాడంటే, అంటే భార్య భర్తలు ఇద్దరికి ఇద్దరు చనిపోయి అంటే వాగులో కొట్టుకోపోయి పిల్లలు ఒకటే, ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. సో పరిస్థితి చూస్తే కూడా చాలా బాధాకరంగా అయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో, ఇదంతా ఇల్లు, ఇదే వాళ్ళ ఇల్లు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అంటున్నారు. ఇక్కడ వాళ్ళు గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళు కట్టుకొని ఇల్లు కష్టపడి కట్టుకొని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుకొని అంటూ అది, అంటే ఆ వరదలు రాగానే ఆ స్తంభాలు పైన పడి కూలడం వల్ల దాదాపు ఒక 6-7 గంటల వరకు ఇంటి మీదనే నిలబడ్డారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం నుండి కూడా సహకారం అందినా కూడా ఏదైతే లైఫ్ జాకెట్లు ఇచ్చి డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు ఇచ్చి అందించినా కూడా కాపాడలేకపోయాం మేము, అంటే మాకు ఎలాంటి సహాయం చేయలేకపోయామని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చూసుకుంటే ఆ వరద భారీ ఎక్కువ అవ్వడం వల్ల, అంటే ఎక్కువ వరదలు రావడం వల్ల మేము సహాయం చేయలేకపోయాం. ఎందుకంటే ఊర్లలోకి అటు ఊర్లలోకి వచ్చేసినాయి నీళ్ళు, అండ్ ప్లస్ ఇటు అటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా నీళ్ళు వచ్చేసాయని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏది చూసుకుంటే అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఏదైతే ఆ పెట్రోల్ బంక్ టాప్ లెవెల్ అయితే ఉందో అంతవరకు నీళ్ళు వచ్చాయని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అటు ఏదైతే అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా చెట్లలో, ఆ టెంపుల్ వరకు, ఆ టెంపుల్ దాటి ఆ స్కూల్కి కూడా నీళ్ళు వచ్చేసాయని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ప్రయత్నించారట చాలా వరకు, ఏదైతే లైఫ్ జాకెట్ వేసుకొని కూడా ఎవరైతే యాకూబ్ గారు వాళ్ళ భార్య, ఏదైతే వాళ్ళ పిల్లలు, ఏదైతే ఒకరే పిల్ల ఇంకో అబ్బాయి చెన్నైలో స్టడీస్ చేస్తూ ఉండేనట. సో వీళ్ళు ముగ్గురు మ్యాక్సిమం పొద్దున 5 o'clock నుండి ఏమంటారు ఈవినింగ్ 3 o'clock వరకు కూడా వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేశారట, ఏదైతే లైఫ్ జాకెట్ వేసుకొని ఇంత ప్రయత్నించినా కూడా ఆ వరద ఉద్రిక్తతకి వాళ్ళైతే బలి కావడం అయితే జరిగింది. సో ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఎంత చేసినా కూడా వరద ఉద్రిక్తతకి అయితే వాళ్ళు తట్టుకోలేకపోయారని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఏదైతే పాలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గేట్లు తీసుంటే ఈ వరద ఇంత ఘనం ఇటు వచ్చేది కాదు, అటునుండి అటు వెళ్ళిపోయేది, వీళ్ళ ప్రాణాలు కూడా కాపాడే వాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి సకాలంలో ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ హెలికాప్టర్ వచ్చి ఉంటే
మ్యాక్సిమం బతికే వాళ్ళు కావచ్చు. ఆ హెలికాప్టర్ రాకపోవడం వల్లనే వీళ్ళకు అంటే మేము సహాయం చేయలేకపోయాము, ఎందుకంటే ఆ వరదకి తట్టుకోవాలంటే ఎవరు పోయడానికి ఛాన్స్ లేదు. సో ఏదైతే హెలికాప్టర్ వచ్చుంటే వాళ్ళకి లైవ్ జాకెట్ల త్రూ ఏదైతే డ్రోన్ త్రూ లైవ్ జాకెట్లు ఇచ్చారో దాంతో భాగంగా కూడా హెలికాప్టర్ వచ్చింటే వాళ్ళని బయటికి తీసుకొచ్చే వాళ్ళం అని చెప్పి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే ఆ విజువల్స్ వాళ్ళకి ఒక ట్రాక్టర్ ఉందట, ఒక కారు ఉందట, అంటే వాళ్ళు ఏదైతే బ్రిక్స్ తయారు చేసే వాళ్ళది అంతా ఇదంతా చూస్తే చాలా మంచి ఫ్యామిలీ, సెట్ అయిన ఫ్యామిలీ లాగా అయితే కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు ఎందుకు ఇంత శిక్ష వేశాడో మనకు కూడా అర్థం కావట్లేదు. సో ఒకసారి చూద్దాం మరి ఆ విజువల్స్లో చూసుకొని అసలు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, అంటే ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రండి నాతో పాటు.